ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న 100 రోజుల పని దినాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం ఏపీఓ సూర్యబాబు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యబాబు మాట్లాడుతూ మండలంలో 1470 గ్రూపులకు గాను 24490 మంది లేబర్ ఉన్నారని, 11016 జాబ్ కార్డులకు గాను 21111 మంది లేబర్లకు పని కల్పించడం జరిగిందని, ఈ సంవత్సరం 529339 లేబర్ బడ్జెట్ గాను 572578 పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం టెర్రసింగ్, ట్రెంచెస్, ల్యాండ్ లెవెలింగ్ పనులు మండలంలో అన్ని పంచాయతీలలో ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ పనులను వినియోగించుకోవాలని సూచించారు. నా పేరు సూర్యబాబు. ఉపాధి హామీ పథకంలో అదన ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ పనిచేస్తున్నాను. మా ముంచింగుట్టు మండలంలోని మొత్తం 1470 గ్రూపులు ఉన్నాయి. లేబర్ వచ్చేటప్పటికి 24490 మంది లేబర్ ఉన్నారు. అందులో ఈ సంవత్సరం పనిచేసిన వాళ్ళు గాను మేము 1116 జాబ్ కార్డులు గాను 21111 మంది లేబర్ని పనులకు కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు లేబర్ బడ్జెట్ ప్రకారం 529339 గాను, ఇప్పటి వరకు మేము పనిచేసిందంటే 572578 పనిదినాలు ఈ వేతనదారులకు పనిదినాలు కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 898 మందికి 100 అయింది. ఇది టార్గెట్ వేసుకొని ఈ సంవత్సరం 100 రోజులు కూడాను ఒక 7000 మందికి కుటుంబాలకు 100 రోజులు కల్పించడానికి మేము ప్రణాళిక వేసుకున్నాం. ఎక్కువగా మాకు టెర్రసింగ్, వాటర్ అబ్జర్వేటెన్సెస్, ట్రైగస్టెన్స్ వర్కులు అనేది అవుతుంది, ల్యాండ్ లెవెలింగ్. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి హార్టికల్చర్ కి 611 ఎకరాలు గాను హార్టికల్చర్ ప్లానింగ్ చేసుకున్నాం. ఆల్రెడీ శాంక్షన్ కూడా వచ్చింది, ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేసాం. రెవెన్యూ ప్లాంటేషన్ వచ్చేటప్పటికి 60 కిలోమీటర్ల వరకు అన్ని పంచాయతీ ఒక 6 పంచాయతీలు తప్పించి అన్ని పంచాయతీలకి మేము ప్లానింగ్ చేసుకున్నాం. అది కూడాను ఈ సంవత్సరం ప్లానింగ్ చేసుకో హార్టికల్చర్ లోని మేము ముందుకెళ్ళడానికి చేస్తున్నాం. రెవెన్యూ హార్టికల్చర్ ప్లాంటేషన్ కి సార్ వేతనాలు పడట్లేదు అంటున్నారు కదా సార్. వేతనాలు వచ్చేటప్పటికి ఎక్కువగా ఇక్కడ ఉన్నది అంటే ఎయిర్టెల్ అకౌంట్ ఉంది. ఎయిర్టెల్ అకౌంట్ లోని వాళ్ళు అకౌంట్ ని కంటిన్యూ ఉండడం దానికి మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఆ అకౌంట్ నెంబర్ కొన్ని డెడ్ అయిపోయినా పేమెంట్ వెళ్ళట్లేదు. వాళ్ళని యాక్టివేట్ చేసుకుని ఆ అకౌంట్ మళ్ళీ పేమెంట్ జనరేట్ చేస్తున్నాం. అలాగే కొంతమందికి ఆధార్ నెంబర్స్ షీడింగ్ అవ్వకపోయినా కూడా బ్యాంకులో షీడింగ్ అవ్వకపోతే అలాంటి పేమెంట్ పెండింగ్ ఉండింది. వాళ్ళది కూడా రెక్టిఫై చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడుగా వచ్చేటప్పుడు సస్పెండ్ పేమెంట్ అంటే ఒక 13 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. ఒక 29000 రూపాయలు పెండింగ్ లో ఉంది. ఇది వరకు వీక్లీ వారీగా పనిచేసిన దానికి మాత్రం పేమెంట్ జనరేట్ అయిన వెంటనే జనరేట్ అయిపోతుంది. గవర్నమెంట్ వచ్చినట్టేనే ఎప్పటిదప్పుడు పడబోతుంది తీసుకుంటున్నారు. ఒకరిద్దరు బెనిఫిషియర్స్ మాత్రం పెండింగ్ లో ఉంటుంది. అది ఇది ఆధార్ నంబర్ ఒకప్పుడు మిషన్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళది మాత్రమే ఉండిపోతుంది. వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి బ్యాంకుని కన్వర్ట్ చేసి వాళ్ళ ఆధార్ లింక్ చేయించి పేమెంట్ విఆర్పీ ప్రస్తుతం అన్ని పంచాయతీలను బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇంత కరోనా ఉన్నప్పుడు కూడాను ఎక్కడ ఆగకుండా కూడా ఈ బడ్జెట్ యాక్చువల్ 80% మార్చ్ బడ్జెట్ ఈ 4 నెలల్లో కంప్లీట్ చేసాం. ఎందుకంటే మన కరోనాను కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళని రాకపోయినా కూడాను మొబైలైజ్ చేసుకుంటూ ఎలాగో బయటకు వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి ఈ ఇది ఉపాధి పనులు కాబట్టి గ్రామాల్లో మోటివేట్ చేయడం బట్టి ఇంత మెయింటేషన్ అనేది జనరేట్ చేయడం జరిగింది. కూలీలకి మీరు ఏం చెప్పాలను? కూలీలకు వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకు 100 రోజులు అయినంత వరకు పని చేసుకోమంటున్నాం. అన్ని గ్రామాలకు పని అవుతుంది. ప్రస్తుతానికి వ్యవసాయ పనులు అవుతున్నా కూడాను ఖాళీగా ఉన్న వాళ్ళు పని చేసుకోమంటున్నాం. ఈ ప్రస్తుతం ఫీల్డేషన్లు పంపించి హార్టికల్చర్ లోని కంపల్సరీ చేయాలి కాబట్టి గేపు ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకొస్తున్నారు. వ్యవసాయ పనులు చేస్తున్నా కూడాను వాళ్ళకి అనుకూలమైన టైంకి వచ్చి పని చేసుకోమంటున్నాం. ఎందుకంటే ఎంత కొంత మనకిచ్చిన టాస్క్ వారిగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి కంపల్సరీ వేతనాలు అనేది వస్తుంటాయి. వేతనాలు సరిగ్గానే పడుతున్నాయా? సరిగ్గానే పడుతున్నాయి. ఎందుకంటే వేతనాలు వచ్చేటప్పటికి 240 రూపాయలు కంపల్సరీ జంట అవుతుంది. ఒక రోజు ఎంత? 245 రూపాయలు కంపల్సరీ 245 రూపాయలకు వస్తుంది. యావరేజ్ గా ఎక్కడ వచ్చినా కూడా 240 రూపాయలు వాళ్ళకి జంట.